हाय हेलो नमस्ते वेलकम टू द ग्रोवर दिस इज जानकी मैं चीप एंड बेस्ट फर्टिलाइजर गुरी तेलुसुकुंदाम सो आ चीप एंड बेस्ट फर्टिलाइजर एंटे इदिगोंडी రైస్ వాటర్ బియ్యం కడిగిన నీళ్లు సో ఈ బియ్యం కడిగిన నీళ్లు మన మొక్కలకి ఎలా యూజ్ చేయాలి ఇవి మార్నింగ్ రైస్ వాటర్ వాష్ చేసినవి ఇప్పుడు ఇది ఈవినింగ్ వాష్ చేసినవి సో మార్నింగ్ వాటికి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ వాటికంటే కూడా ఎందుకంటే లైట్గా నిలువ ఉంటాయి కాబట్టి దాంట్లో మైక్రోబ్స్ అనేవి ఎక్కువ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది గడుపుతుంది సో ఈ బియ్యం కడిగిన నీళ్లు వాటి ఉపయోగాలు ఏంటి అంటే ఈ రైస్ వాటర్ ని ఈ రైస్ వాష్ చేసిన వాటర్ లో గ్రౌండ్ నట్ కేక్ అంటే మనం నూనె పట్టించిన తర్వాత వేరుశనగ నూనె పట్టిన తర్వాత వచ్చే పిప్పిని ఈ రైస్ వాటర్ లో వేసి నానబెట్టేది మొక్కలకు ఇస్తే అది చాలా బాగా పనిచేస్తుంది ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా మన దగ్గర ఆ గ్రౌండ్ నట్ కేక్ లేకపోతే ఈ బియ్యం కడిగిన నీళ్ళని మనం డైరెక్ట్ గా మొక్కలకు ఇచ్చుకోవచ్చు सो ये मोकल की इच्छुकोच्चु अभी एला पंचेस्तुंदी अंटे इदी बेस्ट फर्टिलाइजर लॉन्ग बीन्स की कानी काकरकायल की कानी ऑरिल्स टोमाटोस कानी लेडीस फिंगर्स की कानी इदी चाला बागा पंचेस्तुंदी अलाने लीफी वेजिटेबल्स की मन दग्गर लीफी वेजिटेबल्स उंटे आ लीफी वेजिटेबल्स की कूडा इदी బియ్యం కడిగిన నీళ్ళు బాగా పంచేస్తాయి ఈ బియ్యం కడిగిన వాటర్ మనం ప్లాంట్స్ కి ఇవ్వడం వల్ల ఆ సాయిల్ అనేది ఇంకా బెటర్ అవుతుంది దాంట్లో ఎర్త్ వార్మ్స్ మైక్రోబ్స్ వాటన్నిటిని అది ఇంక్రీజ్ చేస్తుంది అట్లానే లీవ్స్ అనేవి స్ట్రెంగ్తన్ గా స్ట్రాంగ్ గా గ్రీనిష్ గా లష్ గ్రీన్ గా ఉంటాయి అన్నమాట సో ఈ బియ్యం కడిగిలని మనం ఎలా ప్లాంట్స్ కి అప్లై చేయాలనేది కూడా చూద్దాం ఇప్పుడు ఈ వాటర్ ని నేను బాటిల్ లో పోస్తున్నాను कलर इदे असल इंपॉर्टेंट मन इला कल कल वाइट कलर कदा अदे असल वेरी इंपॉर्टेंट अदे अंत थायमिन मन की विटामिन्स थायमिन विटामिन अन्ट सो बी वन आई थिंक थायमिन अने विटामिन सो विटामिन्स मन के इंपॉर्टेंट प्लांट्स की अला इंपॉर्टेंट अंदे इपड़ू मन राइस इला वी वंकोम कंटे దాన్ని కుక్కర్ లో వండుకోవడం చాలా బెస్ట్ అని చెప్తారు ఎందుకంటే ఇలా వంచినప్పుడు దానిలో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి కుక్కర్ లో అయితే దానిలోనే ఉంటాయి సో అందుకే మనం ఎలానో వాష్ చేసినప్పుడు ఈ వాష్ చేసిన వాటర్ వేస్ట్ అవ్వకుండా మనం ఇవి ప్లాంట్స్ కి ఇచ్చుకోవచ్చు అలానే మనం కుక్కర్ లో వండుకుంటే థైమిన్ విటమిన్ మనకు కూడా అందుతుంది సో ఈ వైట్ కలర్ దాన్ని వేస్ట్ అవ్వకుండా మనం ఇలా మిక్స్ చేసుకుని క్యాప్స్ పెట్టేసి మన దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ తో పెట్టుకోవచ్చు లేకపోతే మనకి స్ప్రేయర్ లేకపోయినా ఇలా హోల్స్ పెట్టుకొని బాటిల్ క్యాప్ కి యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి కదా వాటి లీవ్స్ మీద ఇట్లా ఫోలియర్ స్ప్రే లాగా కూడా ఇవ్వచ్చు అలానే కింద కూడా ఇచ్చేయచ్చు దీనికి బజ్జాలు ఉన్నాయా ఏ చూపినని ఇదిగో ఈ బుజ్జిబాబు వచ్చాడు గార్డెన్ కి హాయ్ చెప్పు पिनाच की कोड़ा मन मिलाने वाटरिंग अने चे फर्टिलाइजर अने दीवार चिलीस पोइला चिलीस की पोदम सो ईशु चपनटो तानिक तली कोड़ा चपना कोड़ा फर्मेंटेड वाटर चिलीस की कोड़ा चल बाय यूज़ आता है मन चिलीस की कोड़ा इद्दम सो फोलियर स्प्रे लागा अलाने इला किंद कोड़ा मन इव्वचु सॉइल की डायरेक्ट వాటికి కూడా ఇద్దాం తర్వాత ఇద్దాం వాటికి సో ఇది అమరాంతిస్ తోటకూర చూసారా చిన్నగా వచ్చింది సో డెలికేట్ గా ఉంటుంది ఇక చూసారా వాటరింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల పడిపోయింది ఫోర్స్ఫుల్ గా వాటర్ చేస్తే ఇలా పడిపోతుంది నీట్ గా వాటరింగ్ చేసుకోవాలి ఇలా పైనుండి జస్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది నేను దీనిలో మెంతి గింజలు ఇచ్చాను అవి జర్మినేట్ అవడానికి టైం తీసుకుంటున్నా ఎందుకో తెలియదు అలానే ఈ వాటర్ ని బావ్ అలానే ఈ వాటర్ ని నేను మొక్కకు కూడా ఇస్తున్నాను సో ఈ బియ్యం కడిగిన నీళ్ళు
ని మనం ప్లాంట్ కి ఇలా అప్లై చేసుకోవచ్చు అలానే గ్రౌండ్నట్ కేక్ తో మిక్స్ చేసుకున్నప్పుడు మాత్రం డైల్యూట్ చేసుకోవాలి కంపల్సరీగా అది ఫర్టిలైజర్ గా యూస్ అవుతుంది అలానే ఈ ఈ బియ్యం కడిగిన వాటర్ ని పెస్టిసైడ్స్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అలానే ఈ బియ్యం కడిగిన వాటర్ ని మనం పెస్టిసైడ్స్ గా కూడా ఇచ్చుకోవచ్చు పెస్టిసైడ్స్ గా దేనికి పని చేస్తుంది అంటే స్ట్రాంగ్ అదొక లాంటి స్మెల్ ఉండడం వల్ల కొంచెం ఫౌల్ స్మెల్ లాంటిది ఉండడం వల్ల ఈ బియ్యం కడిగిన వాటర్ ని యాసిడ్ గా మనం ఫోర్స్ఫుల్ గా మన లాంగ్ బీన్స్ వస్తాయి కదా లాంగ్ గ్రీన్ బీన్స్ వాటి మీద స్ప్రే చేస్తే ఏంటంటే ఈ చిన్న చిన్న నల్ల కుమ్మరి పురుగులు అంటారు కదా అవి కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది పెస్టిసైడ్స్ గా అండ్ ఫర్టిలైజర్ గా రెండిటికి కూడా మనకి యూస్ అవుతుంది మన దగ్గర ఇంకా బీర మొక్కలు అండ్ ఆర్కిడ్స్ కూడా ఉన్నాయి నేను చెప్పాను కదా ఆర్కిడ్స్ కి నేను మీకు బియ్యం కడిగిన వాటర్ ఇస్తానని చెప్పి సో బియ్యం కడిగిన వాటర్ ఇద్దాం ఇప్పుడు ఆర్కిడ్స్ కి అమ్మో ఇదిగోండి మీకు బాగా ఇక్కడ కింద తెట్టలాగా కనిపిస్తుంది లోపల వైట్ కలర్ది ఒక పొడి లాగా పౌడర్ లాగా పడుతుంది చూసారా అదే వైటమిన్ చూడండి లోపల వైట్ కలర్ పొడిలాగా ఉంది అదే మనకి అసలు ఇంపార్టెంట్ అది సో వీటికి మనం ఫర్టిలైజర్ని వేస్ట్ చేయకూడదు కింద నుండి మనం టిప్ చేసాం కదా సో కింద నుండి మనం ఆల్రెడీ టిప్ చేసాం కాబట్టి ఇప్పుడు పైనుండి పోయాలి వేస్ట్ చేయకుండా వాటర్ని సో మనం ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి చూసారా ఈ స్పైక్ అంతా ఇక్కడ చూసారా ఈ ఆర్కిడ్ కి ఫుల్ స్పైక్ వచ్చింది అండ్ ఇంకా 4 ఫ్లవర్స్ ఉన్నాయి బ్లూమ్ అవ్వాల్సినవి చాలా మంచిగా ఉంది కదా ఈ ఆర్కిడ్ చూడడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్కిడ్ తయారవుతుంది బడ్స్ వచ్చి ఆ బడ్ అనేది ఓపెన్ అవ్వడానికి టేక్స్ 3 వీక్స్ పడుతుంది టైమ్ సో ఈ 3 వీక్స్ మనం చక్కగా నర్చర్ చేసుకుంటుంటే మన ప్లాంట్ ఎప్పుడు బాగుంటుంది ఇప్పుడు సో దీనికి కూడా నేను ఫర్టిలైజర్ ఇస్తున్నాను అది ఎంటీ బ్యాగ్ అన్నమాట కిందకి పడిపోకుండా వేస్ట్ అయిపోకుండా ఆ బ్యాగ్లోకి వేస్తున్నాను వాటర్ని అలానే ఇక్కడ ఒక చిన్న ఆర్కిడ్ ఉంది ఈ ఆర్కిడ్కి ఇక్కడ స్పైక్ వస్తుంది అందుకోసం దీనికి కూడా మనం ఫర్టిలైజ్ చేయాలి దీనికి కొంచెం కొబ్బరి చిప్పలు కూడా కట్టాలి నేను అప్పుడు మనకి రూట్స్ ఎక్కువ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇంకా రూట్స్ అన్నీ పెట్టాయి అలానే మనం ఈ వాటర్ని మన రోజ్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు బ్యూటిఫుల్ రోజ్ వచ్చిందా ఆ వీడ్స్ అనేవి నేను ఎందుకు రిమూవ్ చేయలేదు అంటే కొంచెం వాటర్ ఇంటాక్ట్గా ఉంటుంది డైరెక్ట్గా రూట్స్కి వేడి తగలదు అని చెప్పి ఉంచానన్నమాట ఈరోజు మనం ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ప్లాంట్స్కి ఇచ్చుకుంటే మిగిలిన ప్లాంట్స్కి రేపిచ్చుకోవచ్చు మనం రోజు అన్నం వండుకుంటాం కాబట్టి రోజు బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి కాబట్టి సో ఇదండి ఈరోజు వీడియో ఫర్టిలైజర్ గురించి బియ్యం కడిగిన నీళ్ళు ఎలా ఉపయోగపడుతుంది వీటిని మనం ఎలా ప్లాంట్స్కి ఇచ్చుకోవాలనేది మీకు చూపించాను కదా ఈ వీడియో కనుక ఈ వీడియో చూసి మీరు కూడా ఇలానే మీ మొక్కలకి
బియ్యం కడిగిన నీళ్ళతో నర్చర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలా నర్చర్ చేయడం వల్ల మన ప్లాంట్స్ ఎప్పుడు లష్ గ్రీన్గా హెల్దీగా గ్రో అవుతాయి. అలానే సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరూ 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగండి. అలానే బయటకు వెళ్తూ మాస్క్ వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.